వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అమృతోపమానమైనటువంటి సహస్రనామామృత ధారలో 680వ నామం ఓం నగధరాయ నమః. నగధరః అంటే గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వాడు, అంటే దాన్ని ధరించిన ఒక గొప్ప వైభవాన్ని లోకానికి ప్రదర్శింపజేసినటువంటి వాడు. విశ్వం విష్ణు వషట్కారః భూతభవ్య అని చెప్పి సహస్రనామాల్లో కూడా వివిధమైనటువంటి విష్ణువుని కీర్తించేటువంటి వాటిల్లో ఈ విశ్వమే ఆయన. విశ్వమునందు ఆయన అన్నిటా ఉన్నాడు. అన్నిటి యందు కూడా ఆ యొక్క ఎత్తు లేదా పల్లము లేదా సమతలము లేదా బరువు లేదా తేలిక ఇవన్నింటికీ కూడా ప్రమాణం ఆయనే అయి ఉన్నాడు అని చెప్పి చెప్పారు. కనుక ఆయన మందరగిరిని ఎత్తటం అనేటువంటిది ఆయన విషయములో అది సుసాధ్యమైనటువంటిదే. అసాధ్యములను సుసాధ్యము చేయటం, అనితర సాధ్యంగా ఉండటం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తత్వము. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క గిరిని ధరించాడు అని అంటే, ఆయన ఒకప్పుడు ఆదికూర్వమై మందరగిరిని ధరించినటువంటి అమృత మథన వేళ దేవతలకు సంపదలనిచ్చి అమృతాన్ని ఇచ్చినటువంటి వాడు, లక్ష్మీ కళ్యాణానికి మూలభూతమైనటువంటి ఆ యొక్క ఆదికూర్వము అనేటువంటి స్మరణ చేయాలా, లేకపోతే గిరిని అవలీలగా ఎత్తినటువంటి ఆ యొక్క గోవర్ధన పర్వతం కింద నిలిచి గోవులను గోవత్సలను గోపబాలికలను పరిపాలించినటువంటి ఆ యొక్క పరమాత్మ, అదేవిధంగా దిక్పాలకులందరికీ కూడా తన యొక్క వైభవాన్ని చాటినటువంటి వాడైనటువంటి మన కృష్ణమోహనమూర్తిని స్మరించాలా అనేటువంటిది మనం భాగవతుల భావనకు సంబంధించినటువంటి అంశం. అయితే ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ గిరి కూడా ఆయన వహిస్తున్నాడనేటువంటిదే మనం భావన చేయాలి. నగధరహ అంటే ఆ యొక్క నగమును ధరించినటువంటి వాడు, ఎత్తినటువంటి వాడు అని మాత్రమే అర్థం కాదు, అసలు ఆ నగము ఆధారము దేనిని చేసుకుని ఉన్నది, ఈ విశ్వం అంతా కూడా ఒక రూపము పొందిందంటే ఆ మూలసూత్రం ఎవరు? శ్రీ వెంకటేశ్వర స్వామియే. కనుక సమస్తమైనటువంటి వైభవాలని ఆయా భావనా సమయాల్లో వారి వారి అంతస్తుల గుద్ది, వారి వారి యొక్క అభిరుచిని గుద్ది వాళ్ళు స్మరిస్తూ ఉంటారు. భావింప సకల సంపద స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి. కూర్మావతారాన్ని మహాద్భుతంగా అభివర్ణించాడు ఆ యొక్క దివ్యమైనటువంటి భాగవత గ్రంథంలో సుఖబ్రహ్మము. అంటే రచన వేదవ్యాసుల వారు అక్షరస్థం చేయొచ్చు, వినిపించినటువంటి ఆ యొక్క పరీక్షన్ మహారాజుకి శుకుడు ఆశీర్వచనం చేశాడు. అంటే కూర్మావతార వైభవాన్ని ఇదంతా చెప్పేసిన తర్వాత, చిట్ట చివరికి వచ్చిన తర్వాత, నాయన నేను మృతుండనవదు అని చెప్పేటువంటి భయంబు మనంబులోంచి సంపూర్ణంగా తొలగించుకో, సంభవం కలిగినటువంటి మానవ కోట్లకి చావు అది సత్యము, కాబట్టి తథ్యమైనటువంటి దానికి ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా కలత చెందరు అని ఇత్యాది బోధనలు చేసేప్పటికీ పరిణతి చెందిపోయి ఉన్నాడు పరీక్షన్ మహారాజు. నివృత్త దర్శైరు ఉపదిగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ కౌత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినాపశుఘ్నాత్. అసలు ఎవరు కృష్ణ కథని కావాలని అంటారయ్యా? ఈ లోకంలో కృష్ణ కథ కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారే, అటువంటి గొప్పదైనటువంటి విష్ణు కథను ప్రారంభించి వినగలవా? ప్రాయోపవేశంలో ఉన్నావే, అయ్యో రాకుమారుడివే, ఇలా ప్రశ్నించవద్దు. ఆ క్షణకాలాన్ని కూడా నేను విరామాన్ని భగవత్ కథాసుధను పొందేటువంటి సమయంలో నేను భావించలేకుండా ఉన్నాను, భరించలేకుండా ఉన్నాను అని చెప్పి ఆ యొక్క విష్ణు కథామృత వృష్టిని పరిపూర్ణంగా ఆస్వాదించినటువంటి మహానుభావుడు ఆ పరీక్షన్ మహారాజు. అయితే అటువంటి పరీక్షిత్ను భాగవతాంతంలో సుఖబ్రహ్మము ఆశీర్వచనం చేశాడు. ఆయన సముద్ర మథనం జరుగుతూ ఉంటే ఏ మహానుభావుడు గురక పెట్టాడో ఆ మహానుభావుని గురక నీకు శాశ్వతమైనటువంటి మంగళకరమైనటువంటి విజయాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆశీర్వచనం చేశాడు. ఇదేమిటిది?
సముద్ర మథనం జరుగుతూ ఉంటే ముఖభాగంలో ఆ యొక్క వాసుకుని పట్టుకున్నారు. మందర పర్వతాన్ని చుట్టుకున్నటువంటి ఆ సర్పానికి ముఖభాగంలో ఉండేటువంటి వాళ్ళు ఆ విషం కక్కుతూ ఉంటే వాసుకి తెలియకుండా అయత్నంగా దాని గ్రంథుల నుంచి బయటకు వస్తూ ఉంటే ఆ కాలకోట విషానలానికి మృతులైపోతున్నారు. పోనీ తోక పక్కన పట్టుకున్న దేవతలు ఏమన్నా సుఖపడుతున్నారా? స్వేదంతో ముద్దైపోతున్నారు వాళ్ళు. అటువంటి సమయంలో ఆ యొక్క ప్రకృతి అంతా కూడా వచ్చేటువంటి మందరగిరి మథన గాలులకి ఆ కింద ఉండేటువంటి వచ్చేటువంటి హలాహలం ఇచ్చేటువంటి వాటి యొక్క శక్తులకి అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క సంక్షోభం చెందుతూ ఉండేటువంటి నేపథ్యంలో ఆ వాసుకి ఒక గురక వినిపించింది. ఈ సమయంలో ఎవరు గురక పెడుతున్నారు అని చెప్పి స్వామి ఆ కమఠమై వచ్చాడు కదా ఆది కూర్మమై, ఆయన మెల్లిగా మామూలుగా కూర్మము యొక్క లక్షణం ఏమిటంటే మెల్లిమెల్లిగా వెళుతుంది, అందుకే తాబేటి నడకరా అని అంటూ ఉంటారు మెల్లిగా నడిచేటువంటి వారిని. దానికి కొంతసేపు అయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటుంది, అంగాలన్నీ కూడా లోపలికి తీసేసుకుని హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరుతూ ఉంటుంది. అలాగా పాపం ఆది కూర్మంగా ఆయన వచ్చి అలసిపోయాడు. ఆ డిప్పమైన ఈ మందర పర్వతాన్ని పెట్టి రాస్తూ ఉంటే హాయిగా సుఖంగా ఉందన్నమాట. నిద్రపోయే పసిబిడ్డకి అలా తల్లి వెన్ను జరుస్తూ ఉంటే వాడు ఆదమరిచి నిద్రపోతాడు. అలా పసిబిడ్డలాగా ఆయనకి హాయి కలిగించిందట. వెంటనే ఆయన గురక పెడుతున్నట ఏమిటి, పైన ఏమో అంత గోలగోలగా ఉందా ఆయన యోగ నిద్ర, ఆయన యొక్క విలాసము శ్రీ మహావిష్ణువుది అంత పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి ఆది కూర్మము కొండను ఎత్తాడంటే ఆశ్చర్యమే ఉన్నది. పుట్టి పుట్టగానే చతుర్భుజాలతో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనేక రాక్షసుల్ని బాల్యంలోనే సంహరించినటువంటి వాడు, మరి పసిపిల్లవాడుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ పరబ్రహ్మము అయి ఉండేటువంటి ఆయన గోవర్ధనగిరిని ఎత్తడంలో ఆయన ఆశ్చర్యమే ఉన్నది. వెంకటాచలంపై నిలిచి సమస్త విశ్వానికి ఈ కొండకి నేనే ఆధారభూత శక్తి నేను చాటేటువంటి ఆ స్వామి యొక్క శక్తికి లోటే ఉన్నది. కనుక ఒక దేన్నైనా చెప్పుకుంటూ ఉంటే కొండ గుర్తు అని అంటారు. అలాగా కొండపైన ఒక అద్భుతమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క అర్చామూర్తిని ఆరాధించేటువంటి వాళ్ళు లోకంలో ఆదర్శము అనేటువంటి జీవనం గడపడానికి ఒక కొండ గుర్తుగా ఉంటారు వారు. కనుక రసాత్మకమైనటువంటి భావనలతో అభ్యుదయమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటిది ఓం నగధరాయ నమః అనేటువంటి నామం. అటువంటి శ్రీ మహావిష్ణువు ఆ యొక్క అర్చామూర్తి శ్రీ వెంకటేశ్వరుడుగా కలియుగాంత వరకు కీర్తింపబడేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయిద్దాం. ఆ కళ్యాణ ప్రస్థానంలో మనం సకల అభ్యుదయ పరంపరలను పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 681వ నామం ఓం నాగాయ నమః. నాగః అంటే నా అగహ, నాగః అంటే కదలలేనటువంటిది, అంటే స్థిరమైనటువంటిది, జంగమము కానటువంటిది పర్వతము. ఆయన పర్వత స్వరూపుడు అని చెప్పి చెప్పుకున్నాం. అంతేకాదు నాగశబ్దానికి సజ నాగవర శ్రీమాన్ అంటారు. ఎప్పుడైతే గజేంద్రుడు ఆ యొక్క మొసలి చేత పీడింపబడుతూ ఉన్నాడో అటువంటి సమయంలో నాగః అంటే ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ సందర్భంలో అర్థం ఏనుగా. కాబట్టి ఒక గజరాట్టుగా కూడా ఆయన కనిపించాడు. ఎప్పుడు మనకి సంచరించేటువంటి అంశం మనసులో వెంటనే ఆ యొక్క దివ్యమైనటువంటి హాతీరామ్ బావా అనేటువంటి ఆయన్ని రక్షించినప్పుడు. మహంతుల యొక్క పాలన ఎప్పుడైతే ఏర్పడిందో ధర్మాత్ముడు వైరాగ్య సంపన్నులు అయినటువంటి వారు ప్రయాగదాసు వీళ్ళు చేసినటువంటివి వరివస్య ఎప్పటికీ కూడా నిత్యహరితంగా తిరుమల చరిత్రలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అందులో హాతీరామ్ బావాజీ అగా పిలువబడేటువంటి ఆయన చివరిలో పాపం ఆ రామాకును తింటూ ఆ వెంకటాచలం పైనే ఆయన తన ధునిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఆయన కలిసిపోయాడు. అటువంటి గొప్ప అవధూత ఆయన. ఆయన ఎప్పుడైనా కూడా వెంకటేశ్వర స్వామివారు పాచికలు ఆడాలి అని అంటే ఆ క్రీడ ఆయనతో ఆడేవాడు. ఎందుకంటే ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారికి పాచికలు ఆడాలి, లక్ష్మీదేవికి ఓపిక లేదు, లేదా ఆవిడ కార్యాంతరంలో ఉన్నది, ఏ శ్రావణ మాసంలోనో భక్తులను కటాక్షిస్తూ ఉన్నది, అప్పుడు ఆయన ఎవరైనా పరమభాగవతోత్తములతో ఆయన క్రీడించాలని అనుకుంటాడు. ఎవరున్నారు అంతటి వాడు?
అంటే దేవాలయంలో ఆ సుప్రభాతాది సమయాల్లో వచ్చి ఆ మహంతులు ఆ యొక్క అధికారికమైనటువంటి ఈనాటికి కూడా శ్రీనివాస స్వామికి సమర్పణలు చేస్తూ ఉన్నారు. పాలు ఇత్యాదులతో పాటు నివేదనలు జరిగేటువంటి సమయంలో ఆ యొక్క ఉదయానికి అవసరమయ్యేటువంటి ఆ యొక్క శుష్క ఫలాలను ఇవ్వటం, అంటే ఖర్జూరము కానీ లేదా బాదము ఇత్యాది ఆ యొక్క ఫలములను శుష్క ఫలములను ఇచ్చేటువంటి సంప్రదాయంలో వారు ఒకరై ఉన్నారు. అటువంటి బావాజీల్లో ఈయన చాలా ప్రధానం. ఈయన పైన స్వామివారు పాచికల ఆడేటువంటి చనువుతో ఉన్నటువంటి ఈయన పైన అభియోగం మోపబడింది. ఎందుకంటే ఈయన దగ్గరకు వచ్చి స్వామివారు ఆ పాచికల్లో ఓడిపోయి తన యొక్క కరకంకణాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర అది ఉన్నది, దానిపైన ఆయనకి అవధూతికి సువర్ణమైన ఒకటే మృణ్మయమైన ఒకటే. ఒక పాత్రను వారి చేతిలో పెట్టాము అని అంటే అది మట్టిదైనా ఒకటే సువర్ణమైనా ఒకటే. దాని మీద వ్యామోహం ఉండేటువంటి వాళ్ళకి ఇది రజతము, ఇది సువర్ణము, ఇది రాగి, ఇది మృణ్మయము అనేటువంటి భేదం తెలుస్తుంది. అది మట్టి అయినా బంగారం అయినా ఒకటే మహాత్ములకి. కాబట్టి ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఆలయంలో అర్చకులకి అది కనిపడకపోయేటప్పటికీ వారు అక్కడ ఉండేటువంటి భద్రతా సిబ్బందికి చెప్పారు. అది అన్వేషించగా ఇదిగో మహంతు వారి యొక్క సన్నిధిలో ఉందని తెలిసింది. అయ్యా ఇది నువ్వు పుచ్చుకున్నావు. లేదు, స్వామివారు శ్రీనివాసుడు వచ్చి నాతో ఆ పాచికలాడాడు, దాంట్లో ఆయన ఏదో భక్త సంరక్షణ కోసం అని చెప్పి ఆలోచన చేశారు. ఆ సమయంలో నేను ఆయన్ని అవలేలగా ఓడించడం జరిగింది. ఆయన పరాకుగా ఉన్నాడు. ఏమిటి, స్వామి నిఖిల జగద్రక్షకుడు, ఆయన పరాకుగా ఉండటం ఏమిటి, నువ్వు గెలవటం ఏమిటి, ఆయన గెలిపించడం ఏమిటి, అసలు ఓటమి ఎరగినటువంటి ఆయన నీ దగ్గర ఎందుకు ఓడిపోతాడు, భాగవతుల దగ్గర ఎప్పుడు ఆయన ఓడిపోతాడు, ఆయుధమే పట్టను అన్నటువంటి ఆ పరమాత్మని ఆయుధం పట్టింపజేసినటువంటి వాడు భీష్ముడు. కాబట్టి భక్తుల చేత ఓడిపోవడం ఆయనకి ఆనందం, అదొక వినోదం, తన యొక్క సృష్టి నిర్వహణ లీలలో అదొక భాగం. కాబట్టి అలా నిర్వహించాడు ఆయన. ఆ నిర్వహణలో మరి ఈ యొక్క హాతీరామ్ బావాజీ అగ్ని పరీక్షకు గురి అయ్యాడు. ఆయన్ని నిందించారు. ఆయన దేవ మాన్యాలను కాపాడేటువంటి వాడు, దేవాభరణ చోరుడిగా ఆయన పేరు మోసాడు. కాబట్టి ఆయన్ని అప్పుడు ఉండేటువంటి ఆ యొక్క భద్రతా సిబ్బంది అంతా కూడా కారాగారంలో పెట్టి ఆయన చెప్పేటువంటిది నిజమేమో నమ్ముదాం అనిపించింది. ఎందుకంటే విశాలమైనటువంటి భూభాగాలన్నీ కూడా ఆయన పాలనలో ఉంటే, అంత హుండీ ఆదాయం అంతా ఆయన పాలనలో ఉంటే, అన్నీ సక్రమంగా చూసేటువంటి వాడు ఈ ఒక్క విషయం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆయన అని చెప్పి అనుమానం వచ్చి ఏదేమైనా కూడా జనాలకు కూడా తెలియజేయాలి. అయ్యా మాకు తెలుసు కానీ లోకానికి తెలియజేయాలి, ఇదిగో ఈ గది అంతా కూడా చెరుకు గడలు నింపుతున్నాం కారాగారంలో, దీని యందు నీ యొక్క స్వామి అనురక్తి అనేటువంటిది ఈ సన్నివేశం అందు ప్రతిఫలించాలి అని అంటే రాత్రికి రాత్రి ఇదంతా కూడా తినేసేయాలి అని. అప్పుడు స్వామే ఏనుగగా మారి ఆ యొక్క చెరుకు ఏదైతే ఉంచారో ఈ బావాజీ భగవంతుడి పైన ఆయన విశ్వాసాన్ని ఉంచేశాడో ఆయన అలా హాయిగా యోగ నిద్రలోకి జారుకున్నాడు. ఆయన వచ్చాడు ఏనుగ రూపంలో మొత్తం అంతా తినేసాడు. ద్వారపాలకులు చూశారు, చూసింది బయట చెప్పారు. తర్వాత లోకం అంతా కూడా ఆ ఏనుగ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు చేత రక్షింపబడ్డాడు కాబట్టి హాతీరామ్ బావాజీని ఆ రోజు నుంచి ఆ పేరుతో పిలవటం అనేటువంటిది చేయటం మొదలుపెట్టారు. కనుక ఇలా ఎందరో యోగులను రక్షించినటువంటి వాడు, ఎందరో సామాన్య భక్తులను రక్షించినటువంటి వాడు, ఎందరో మహానుభావులైనటువంటి నిత్యముక్తుల దగ్గర సేవలు అందుకునేటువంటి వాడు, అటువంటి మహానుభావుణ్ణి ఓం నాగాయ నమః అంటే పర్వత స్వరూపుడని కానీ ఏనుగ స్వరూపుడని కానీ ఆయన్ని కీర్తిస్తూ ఉంటే మనకు అనేకమైనటువంటి కళ్యాణ గాథలు మనకి తెలుస్తూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో మరొక నామం ఉన్నది 682 ఓం నాగేశాయ నమః. ఇక్కడ నాగము వేరు, అంటే కొండనే అర్థము నాగశబ్దానికి వస్తుంది, ఏనుగ అనేటువంటి నాగము ఆ యొక్క శబ్దము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము. అలాగే నాగేశ అంటే నాగులకు ఆయన ప్రభు. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు అనంతశ్చాస్మి నాగానాం సత్పాణం అస్మి వాసుకిహి విభూతులు చెప్పుకుంటూ, అయ్యా నాగులు అనేటువంటి జాతి ఉన్నది కద్రువకు, అటువంటి నాగులలో నేను శేషుడను, అలాగే సర్పములని ఉన్నాయి ఆ సర్పముల్లో నేను వాసుకిని అని చెప్పి చెప్పాడు. కనుక ఈ యొక్క ఆదిశేషుడు అంటే మూలభూతమైనటువంటి వాడు అగ్రజుడు ఈ నాగములన్నిటికీ ఆయన ప్రభువు.
ఆయనే శ్రీనివాసుడు. ఎందుకంటే శ్రీనివాసుని కోసం ఆయన ఎప్పుడూ కూడా పరితపించేటువంటి ఒక భక్తుడిగా కనిపిస్తూ ఉంటాడు. సృష్టి తత్వం ఎటువంటిది అంటే అది భగవత్ తత్వము అనేటువంటిది అవగాహన చేసుకుంటూ ఉంటే అనుభవించేటువంటి వాళ్ళకి ఎంతో శ్రేష్టంగా గోచరించేటువంటిది. కాబట్టి ఆయన నాగేశ అంటే ఆ యొక్క దాసులలో గొప్పవాడు అనేటువంటి ఆ యొక్క ఆరాధ్యుడు అనేటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే ఆదిశేషుడు అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. అందుకే ఆ యొక్క శేషుడు తపస్సు చేసి వెంకటాచలం పైన ఆవరించి ఉండాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ తపస్సు అంతా కూడా 1000 దివ్య సంవత్సరములు చేసిన తర్వాత పరమాత్మ ప్రత్యక్షమైతే అనంతోస్మి మహాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవత రమయా సార్థం మమ సానుషు వర్త్మతాం అని చెప్పి ప్రార్థించాడు. అంటే ఏమిటి, నేను అనంతుణ్ణి. అనంత అనేటువంటి నామం శ్రీనివాసుడికి ఉన్నది, అనంతుడు అనేటువంటి నామం ఆదిశేషుడికి ఉన్నది అని చెప్పాడు. మన ఇరువురికి అభేదమే. అయినప్పటికీ నేను దాస రూపంలో ఉన్నాను, నువ్వు ప్రభు రూపంలో ఉన్నావు. కాబట్టి నువ్వు రమా వినోది నా యొక్క పడిగలపై నీవు నివసించు. అందుకే అన్నమాచార్య మహాభక్తావతంసులు సాలగ్రామ శిలామయంగా గోచరించేటువంటి ఆ యొక్క పర్వతాన్ని దర్శించి కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ ఇత్యాది కీర్తనలు చేస్తూ 10,000 శేషుల పడిగలమయము అని అన్నారు. అంటే 10,000 శేషులతో పడగలతో ఉండేటువంటిది ఆ శేషుని యొక్క పడగలే ఆ పర్వతమునకు ఉండేటువంటి సానువులుగా గోచరించాయి. కాబట్టి ఆ కొండ చర్యలను దర్శించగానే ఆదిశేషుడు మనకు గుర్తుకు వస్తాడు. ఆ ఆదిశేషుడికి ఈశుడిగా మన స్వామి ఉన్నాడు. అంటే నాగముల యొక్క అర్థంలో తీసుకుంటే నాగులకు ప్రభు ఆ యొక్క ఆదిశేషుడు. ఈ నాగము అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ప్రభువై ఎవరు ఉన్నారు అని అంటే మన స్వామి వెంకటాచలపతి. కనుక ఆయనను అలా భావిస్తే విషకిల్బిషమైనటువంటి మన పాపములన్నీ తొలగిపోయి పవిత్రత అనేటువంటిది, శుద్ధ స్వచ్ఛత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆదిశేషుడు ఎలా ఉంటాడు, శుద్ధ సత్వగుణంతో ఉంటాడు కనుక దాస్యభక్తికి పరమావధితో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు కనుక ఎప్పుడు తెల్లని కాంతులీనుతూ ఉంటాడు. కనుక ఆ యొక్క తెల్లని వస్తువులు పట్టికని ఇచ్చినప్పుడు సరస్వతీదేవిని పోల్చినటువంటి మహాకవుల్లో కుంద మందార ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చి ఫణీష అంటారు. ఆ యొక్క ఫణీషుడు అంటే ఇప్పుడు మనం నాగేశుడు అంటున్నామే, ఈ ఆదిశేషుడు కూడా తెల్లగా ఉంటాడు. రెల్లుగడ్డి వీటన్నిటి వలె తెల్లగా ఉంటాడు ఆ మనోహరమైనటువంటి మూర్తి ఆయన. అటువంటి శేషుడు అసలు అమృతాదులు లేకుండానే తన తపస్సు చేత ఆయన శాశ్వత విష్ణుభక్తిని ఈ జరామరణములను లేకుండా ఆయన అనుగ్రహాన్ని వడసినటువంటి వాడు. కనుక అటువంటి ఆదిశేషుడికి నాథుడు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనం ఈ జరామరణముల యొక్క దుఃఖముల్ని మన మనస్సులో ఏమాత్రమో అనుభవించము, ఒక పరిపూర్ణమైనటువంటి దాస్యభక్తిని పొందుతాం. కనుక ఓం నాగేశాయ నమః అనేటువంటి నామాన్ని నిరంతరం కీర్తిద్దాం. శ్రీనివాసుని యొక్క దివ్య విలాసాన్ని మనస్సులో సదా భావిస్తూ మన అద్భుతమైనటువంటి దాస్యభక్తిని ఫలంగా పొందుదాం. సహస్రనామామృత ధారలో 683వ నామం ఓం నాగపాలకాయ నమః అంటే కాళీయుణ్ణి సంరక్షించినటువంటి వాడు అనే అర్థంతో పాటుగా ఆ యొక్క కాళీయుణ్ణి ధరించేటువంటి సంస్కారం స్వామికి లేదు. ఎందుకంటే కాళీయుళ్ళు అంత పరివర్తన లేదు. కానీ ఆదిశేషుని విడిచి వచ్చి ఉత్థానమూర్తిగా ఉండేటువంటి స్వామి ఎప్పుడూ ఆ బాహువులకి ఆదిశేషుణ్ణి ఇత్యాదుల్ని ధరించి ఆయన నాగాభరణుడు అనేటువంటి కీర్తిని కలియుగంలో ఆయన పొందినటువంటి వాడు. ఎందుకంటే శేషుడికి ఒక రూపంలో సేవ చేస్తే ఆయనకి సంతోషం కలగదు. కలియుగంలో అనేక విధాలుగా ఆయన ఆ యొక్క యోగసూత్ర వ్యాకర్త ఆ దివ్యమైనటువంటి పతంజలి మహర్షిగా, వాక్యపదీయము ఇత్యాదులకు మూలమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మహాభాష్యాన్ని రచించినటువంటి ఒక యోగ వ్యాకర్తగా ఆయన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే భగవద్ రామానుజులు ఆదిశేష స్వరూపుడే. అలాగే ఈ దివ్యమైనటువంటి అందరిలోనూ ఆ యొక్క ఉత్థానమూర్తిగా ఆ యొక్క స్వామి దేహంలో ఉండేటువంటి ఈ
యోగము యోగ యోగీశ్వరుడు అయ్యేటువంటి సమయంలో ఆయన విరాట్ రూపాన్ని ధరిస్తూ ఉంటే చైతన్యమూర్తి ఈ యొక్క సుషుమ్న ఇత్యాది నాడులలో సర్పాకృతిలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి చిత్శక్తి అనేటువంటిది అది బాగా దివ్యమైనటువంటి పతాక స్థాయికి చేరుతూ ఉంటుంది. అంటే పుచ్చము పృష్ఠభాగంలోకి వెళ్ళి దాని శిరస్సు సహస్రారంలోకి వెళ్తుంది. తద్వారా మానవుడు మాధవుడితో సమానం అవుతాడు. అలాగా ఒక అర్థాన్ని స్వీకరించవచ్చు. ఈ నాగాభరణుడిగా ఆ యొక్క దివ్యమైనటువంటి ఆదిశేషుణ్ణి మన్నించినటువంటి వాడిగా కాదు, ఆయన కాళీయుడి గర్వాన్ని అణిచినటువంటి తర్వాత కాళీయుడిని అనుగ్రహించినటువంటి వాడు కూడా ఆయనే. ఎందుకంటే కాళీయుడు రమణక ద్వీపంలో ఉండేటువంటి వాడు, ఇక్కడికి వచ్చి ఈ హరదంలో ఎందుకు దూరాడు రేపల్ల దగ్గరికి అనేటువంటి సందేహం వస్తే ఆయన బృందావనం దరిదాపుల్లోకి రావటం, హరదంలో దాక్కోవటానికి ధర్మపత్నులతో వచ్చి ఉండటానికి కారణం ఏమిటంటే రమణక ద్వీపంలో ఆయన బంగారు రెక్కలు కలిగినటువంటి మా గరుడాళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళాడు. వీడెంత ఈ కాళీయుడు, వీడి బలం ఎంత, మహానుభావుడు, వజ్రాయుధానికి ఒక ఏక రాల్చినటువంటి గొప్ప గురుస్వరూపుడు, జ్ఞాన వైరాగ్యాలే రెక్కలుగా చేసుకున్నటువంటి వాడు గరుడాళ్ళు వాళ్ళు. తరివి కొట్టాడు అక్కడి నుంచి, భయపడి ఈ హృదయంలోకి ఆయన రాకుండా ఆ దాక్కుని ఉన్నాడు. ఎందుకంటే మహర్షి సౌభరి శాపం ఉన్నది కాబట్టి గరుడాళ్ళు వాళ్ళు అక్కడికి రాడు కనుక నాగపత్నులతో అక్కడ ఉన్నాడు. అప్పుడు పరమాత్మ ఆయన యొక్క విషాన్ని పోకార్చి గర్వాన్ని తొలగించి నాగపతుల యొక్క స్థుతిని అందుకుని ఆయన్ని కాపాడాడు. అందుకే మన్మూర్ధి కాళీయ ఫణి వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిరసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అనేటువంటి నామం మనం చెప్పుకునేటప్పుడు స్మరించవలసినటువంటి శ్లోకం. ఓం నాగపాలకాయ నమః అనేటువంటి ఈ నామాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆదిశేషుడు గుర్తుకొస్తాడు, అలాగే ఆ యొక్క దివ్యమైనటువంటి గజేంద్రుడు గుర్తుకొస్తాడు, అలాగే ఆ కొండ గుర్తుకొస్తుంది, ఆ యొక్క ఆభరణాలుగా ఆయన ధరించినటువంటి సర్పములు గుర్తుకొస్తాయి, అనేకమైనటువంటి విషతుల్యమైన భావనలు ఉండేటువంటి జీవులు అందరూ కూడా ఒక నాగములే అని చెప్పి మనకి సంప్రదాయంలో కొంతమంది ఆచార్యులు కీర్తించారు. కనుక ఇన్ని అర్థాలు వచ్చేట్లుగా ఇంత అనుగ్రహ స్వరూపుడిగా శ్రీ వెంకటాచలపతిని మనం భావించాలి అని అంటే మనం బాగా పట్టుకోవలసినటువంటి నామం ఓం నాగపాలకాయ నమః. ఆశ్రిత బంధారుడైనటువంటి శ్రీనివాసుని యొక్క సంపూర్ణ సౌభాగ్యాన్ని మనం పొందుదాం.